ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సాటర్డే సండే ఎప్పుడొస్తుందా అని కాస్త ఉద్యోగ వ్యాపారాల వారు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాల సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు సాటర్డే ఎప్పుడొస్తుందా, సండే ఎప్పుడొస్తుందా, ఆ రెండు రోజులు ఏమొండుకుందామా, ఏమేమి వెరైటీలు తిందామా, ఎక్కడికి వెళదామా, ఎలా ఎంజాయ్ చేద్దామని చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా అలవాట్లు అవ్వటం వల్ల కాస్త వయసు రాకుండానే రోగాలు రావటం, బరువు పెరిగిపోవటం, హార్మోన్ సంబంధమైన సమస్యలు రావటం, రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా డాక్టర్లు కూడా మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్పడంతో చాలామంది కాస్త ఇట్లాంటి వాటి నుంచి బయటపడటానికి ఒక డిసిప్లైన్డ్ జీవన విధానాన్ని మండే టు ఫ్రైడే అవలంబిస్తున్నారు. అంటే మండే టు ఫ్రైడే కొంచెం వాకింగ్ చేయటం కానీ, యోగా చేయటం కానీ, కాస్త ఏరోబిక్స్, జిమ్ ఇట్లాంటివి చేయటం చాలామంది ఒక గంట గంటన్నరన్న కష్టపడుతూ ఉంటారు. అదొక మంచి పని చేస్తూ ఉంటారు. మండే టు ఫ్రైడే కూడా ఏదో నాన్ వెజ్ తినకూడదనో, బయట ఫుడ్ తినకూడదనో, ఇంట్లో ఆహారాలు తినాలి, కాస్త ఫ్రూట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఎక్కువ, స్ప్రౌట్స్ తినాలి, ఇలా ఒక హెల్దీగా ఉండటం కోసం 5 రోజులు కష్టపడతారు. కాస్త ఇట్లా 5 రోజులు బాగుండేసరికి వీళ్ళకి చాలా చాలా హెల్దీగా ఉన్నట్టు, బాడీ స్లిమ్గా కంట్రోల్గా ఉన్నట్టు మంచి ఫలితాలు కనపడుతుంటాయి. మరి ఇట్లా 5 రోజులు గడిపేసరికి కొంచెం బోర్ కొట్టేస్తుంది. సాటర్డే సండే వచ్చేసరికి ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయాలని కోరికతో కొంతమంది ఈ శనాదివారాలు 2 రోజులు ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ 5 రోజులు కష్టపడింది, ఈ 2 రోజులు బ్యాలెన్స్ చేసేస్తూ ఉంటారు. ఈ 2 రోజులు ఎంజాయ్ చేసిన వాటి ద్వారా మళ్ళీ 5 రోజులు తగ్గిన వెయిట్ నార్మల్ అవ్వటం, కాస్త మళ్ళీ ఈ 5 రోజులు తగ్గి బ్లడ్లో మంచి టాక్సిన్స్ అయిపోయి, బ్లడ్ ప్యూరిఫై అయ్యి, కాస్త బ్లడ్ పారామీటర్స్ అని హెల్దీగా మారటం కానీ, బాడీ క్లీన్ అయ్యి కాస్త యాక్టివ్గా అవటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ 2 రోజులు ఎంజాయ్ చేసేసరికి మళ్ళీ కాస్త డిస్టర్బ్ అయినట్టు అవుతుంది అన్నమాట. కొంతమంది ఈ సాటర్డే సండే తినేసరికి 1.25 కేజీ 1/2 కేజీ మళ్ళీ కాస్త వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది. దీన్ని తగ్గించడానికి 5 రోజులు పడుతుంది. మళ్ళీ పెరగటం, మళ్ళీ తరగటం. ఇది ఎలా చెప్పొచ్చు అంటే 2 అడుగులు ముందుకు వేయటం, 1 అడుగు వెనక్కి వేయటం, మళ్ళీ 2 అడుగులు ముందుకు నడవటం, 1 అడుగు వెనక్కి నడవటం, ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఈ సాటర్డే సండే ఎంజాయ్ చేసినప్పటికీ ఈ 5 రోజులు కష్టపడి తగ్గిన బరువుని మళ్ళీ పెరగకుండా ఉండాలన్నా, సాటర్డే సండే మీరు కాస్త తిన్నప్పటికీ ఆ లోపలికి వెళ్ళిన ఆయిల్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ద్వారా వెళ్ళిన కెమికల్స్ కానీ, వేస్ట్ కానీ మన బాడీకి ఇబ్బంది కలిగించకుండా, బరువు పెరగకుండా, ఆ బద్ధకాన్ని, బాడీలో అసౌకర్యాన్ని మిగల్చకుండా క్లీన్ అవటానికి ఏదన్నా పరిష్కారం ఉంటుందా అని ఇలాంటి వారు ఆలోచిస్తుంటారు. సాటర్డే సండే ఫీస్టింగ్ ద్వారా ఎంజాయ్ చేసినది ఎలా తొలగించుకుంటే మంచిదని ఆలోచన చేసేవారికి న్యాచురోపతి మార్గంలో అలాంటి రెమెడీస్ చాలా చక్కగా ఉంటాయి కాబట్టి మీకు గుర్తు చేస్తాను. మీరు ఈ సాటర్డే సండే ఎంజాయ్ చేయటం అనేది కుటుంబంతో తప్పనిసరిగా చేసేవారు, ప్రతి సోమవారం రోజున ఆహారం తినకుండా పూర్తి ఉపవాసం చేయటం మంచిది. వాటర్ ఫాస్టింగ్ 1 గంట 2 గంటల వరకు చేయటం మంచిది. అంటే కేవలం మంచినీళ్లతోనే మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఉండటం మంచిది. ఎందుకంటే సండే తినకూడనివి, తినకూడనంత సమయంలో కూడా తినేసి ఉంటాం కాబట్టి ఆకలి పెద్దగా ఉండదు. మధ్యాహ్నం 2-3 ఇంటి వరకైనా సరే ఒట్టి నీళ్ల మీదే ఉండండి. మరి మల విసర్జన జరగాలి కాబట్టి 1.5 లీటర్ నీళ్లు, 1.5 లీటర్ ఒకేసారి త్రాగితే ఈ తోపుడుకి మోషన్ బాగా జరుగుతుంది, ఫ్రీగా అయిపోతుంది. ఉదయం లేచిన వెంటనే అట్లా త్రాగండి. మళ్ళీ 10-11 ఇంటికి ఎప్పుడన్నా ఆఫీసులో కానీ ఎక్కడున్నా సరే 1.5 లీటర్ నీళ్లు తాగి మళ్ళీ 2వసారి మోషన్కి వెళ్ళటానికి ట్రై చేయండి. ఇట్లా మార్నింగ్ 2 టైమ్స్ మోషన్ ఎడిట్ చేస్తే ఇక మధ్యాహ్నంలోపు దగ్గర 3 లీటర్ల వాటర్ని సుమారుగా త్రాగేసేసేస్తేయండి. ఇట్లా ప్రేగులు క్లీన్ అవుతాయి, ఆకలి ఏముండదు, నీరసం ఏముండదు. 2 గంటల గ్యాప్ ఇచ్చేసరికి మనం ఆదివారం నైట్ తిన్న ఆహారాల ద్వారా లోపలికి వెళ్ళిన కెమికల్స్ కానీ, టాక్సిన్స్ కానీ, ఎక్సెస్ ఫ్యాట్ కానీ, ఇవన్నీ కూడా క్యాలరీస్ కానీ, ఇవన్నీ మార్నింగ్ కల్లా మన బాడీ ఫంక్షన్కి కొంత అయిపోతాయి. లేచిన దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం వరకు మనం ఏమీ తింటలేదు కాబట్టి ఆ సమయంలో గంటకు 120-150 అవసరం కదా, ఇవన్నీ నిన్న తిన్న ఆహారం ద్వారా ఎక్సర్సైజ్ అన్నీ బర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే
బాడీ కూడా ఈ సమయంలో ఖాళీ కడుపు ఉంటుంది కాబట్టి సెల్ఫ్ రిపేరింగ్ సెల్ఫ్ క్లీనింగ్ స్టార్ట్ చేసి ఆ ఎంజాయ్ చేసిన ఆహారాల ద్వారా వచ్చిన దోషాలన్నింటినీ రిపేర్ మరియు క్లీనింగ్ చేసుకుంటూ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. రెండు మూడింటి దాకా తయారైన ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో రీసెంట్గా వన్ డే ముందుది అదంతా సాటర్డే సండేలో ఉన్నదంతా ఇక్కడ మధ్యాహ్నం వరకు స్పీడ్గా బర్న్ అవుతుంది. ఇక మీకు ఆకలి వేస్తున్నది కొద్దిగా ఏదన్నా తీసుకుంటే బాగుండి అనిపిస్తున్నది అంటే రెండు మూడింటికి ఎప్పుడైనా ఒక గ్లాసు నీళ్లు తీసుకుని 4-5 స్పూన్లు 6 స్పూన్లు తేనె వేసేసుకోండి, ఎక్కువ తేనె వేసేసుకోండి. 1 కాయ 2 కాయలు నిమ్మకాయ పిండి వేసేయండి, చక్కగా ఒక గ్లాసు నీళ్ళు తాగేసేయండి. మళ్ళీ ఈవినింగ్ 7-8కి ఒకసారి తాగేసేయండి, ఇక తాగక్కర్లా. రోజుకు 2 సార్లు తాగినా మిగతా టైం ఇట్లా ఉంటే ఈ హనీ వాటర్ 2 టైమ్స్ తీసుకోవటం, మిగతా టైం ప్లెయిన్ వాటర్ ఫాస్టింగ్లో బాడీకి ఈ సాటర్డే సండే తిన్న ఆహారాల ద్వారా బరువు పెరిగింది కరిగిపోతుంది. అంటే బాడీలోకి వెళ్ళిన టాక్సిన్స్ కానీ అట్లాగే ఈ బ్యాడ్ ఫుడ్ ద్వారా వెళ్ళిన సాల్ట్ ఆయిల్ ఇలాంటివన్నీ కెమికల్స్ ఏవైతే వెళ్ళినాయి అవన్నీ వాష్అవుట్ అవుతాయి అన్నమాట. అందుకని 24 అవర్స్ మన బాడీ సెల్ఫ్ రిపేరింగ్ సెల్ఫ్ క్లీనింగ్కి మీరు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అంటే పిల్లవాడికి ఏదైనా ఇంజెక్షన్ చేయాలనుకోండి, అది నొప్పి బాధ కలుగుతుంది, ఏడుస్తాడు. అందుకని నోట్లో ఏదైనా ఒక చాక్లెట్ ఏదైనా పెట్టి ఇటు పొడిపించేస్తాం, లేకపోతే ఏడుస్తుంటే నోట్లో అది పెడితే ఆపేస్తాడు. అంటే మైండ్ డైవర్షన్కి అన్నమాట. అట్లాగే బాడీకి ఇట్లా ఇబ్బంది కలిగించాం, పరిష్కారం ఆలోచించాలి. ఆ పరిష్కారమే మండే ఫాస్టింగ్ అన్నమాట. ఇలా చేయండి. ఇక నెక్స్ట్ ఇక మంగళవారం రోజున 2 రకాల పద్ధతుల్లో ఏదైనా మీరు అవలంబించవచ్చు. మొదటి రకం ఏంటంటే జ్యూస్ ఫాస్టింగ్. అచ్చంగా మంగళవారం జ్యూసెస్ మీదే ఉండొచ్చు. అంటే ఉదయం 8 పండ్ల రసం లేకపోతే వెజిటబుల్ జ్యూస్ తాగేస్తారు, మంచిగా సింపుల్గా చీప్ అండ్ బెస్ట్ క్యారెట్ టమోటా కీర కాస్త ఇట్లాంటి వేసుకుని బీట్రూట్ కలిపి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఆర్ ఇప్పుడు చెప్పిన జ్యూస్ ఏదైనా త్రాగండి. 11 ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తాగండి, మళ్ళీ 2 ఒకటి తాగండి. ఈవినింగ్ 5 చెరుకు రసం త్రాగేయండి, మళ్ళీ 7 ఇంకొక గ్లాసు ఏ పైనాపిల్ జ్యూస్ లాంటిది అట్లా త్రాగేయండి. ఇట్లా 5 టైమ్స్ జ్యూసులు తాగుతూ జ్యూస్ ఫాస్టింగ్లో ఉంటే డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. మీ బాడీకి జ్యూసుల ద్వారా 800-900 లోపు క్యాలరీస్ వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు, మ్యాక్సిమం 1000 క్యాలరీస్. బాడీకి కావలసిన మిగతా ఎనర్జీ అంతా కూడా స్టోర్డ్ ఫ్యాట్ నుంచి నిన్న మొన్న సాటర్డే సండే తిన్న ఆహారం ద్వారా ఎక్సెస్ అయిందంతా వాడేసుకుంటుంది అన్నమాట. ఇలా జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఇలా జ్యూసులు త్రాగడానికి కుదరకుండా ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేవారు ముఖ్యంగా ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్లో 3-4 రకాల ఫ్రూట్స్ తినేసేయండి 8-9 ఆఫీస్కి వెళ్ళే ముందు. లంచ్లోనూ పట్టుకెళ్ళి ఫ్రూట్స్ కొన్ని జామకాయలు రేక్కాయ ఒక అరటిపండు పియర్ ఫ్రూట్ ఆల్బకర ఇట్లా కొరుక్కుని తినే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో కమల ఇట్లాంటివన్నీ పట్టుకెళ్ళి తినండి. సాయంకాలం మళ్ళీ 7 లోపు 6-7 ఫ్రూట్స్ తినేయండి. ఇట్లా మంగళవారం ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తే క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి, రిపేరు క్లీనింగ్ బాగా జరుగుతుంది, బాడీ సాటర్డే సండే తిన్న ఆహారాల ద్వారా వచ్చిన దోషాలని ఇక్కడ సవరించుకుని మళ్ళీ హెల్దీగా అవడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. అందుకని సాటర్డే సండే ఎంజాయ్ చేసేవారికి శరీరం ఎప్పుడు హెల్దీగా మెయింటైన్ అవడానికి మండే ఫాస్టింగ్ మెయింటెనెన్స్ డే, ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ ఫ్రూట్ ఫాస్టింగ్ అని మరవకుండా అభ్యాసం చేస్తే పరిష్కారం హెల్దీ పరిష్కారం అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.